అన్నిటి మీద ఉన్నాయి డిమాండ్స్, వీటన్నిటి పరిశీలించి దాని వెల్కమ్ నేను దీన్ని తెలియజేస్తాను, మా అభిప్రాయం తెలియజేస్తాను. రాష్ట్రంలో రోజుకు కుంభకోణం బయటపడతాం, ఈ రోజు మళ్ళీ తిరిగి కడప ఎయిర్పోర్ట్ సంబంధించి 150 కోట్లు, అట్లానే అంతకుముందు శ్రీకాకుళం జిల్లాలో కానీ అంటే సమోసాలకే 9 కోట్లు, అలా కదండి సమోసాలకే 9 కోట్లు అనుకున్నప్పుడు అని మనం చూడాలి. అంటే ఇది అంటే చాలా బాధ్యతారాహిత్యం, భయాలు లేవు, పారదర్శకత లేదు, అకౌంటబిలిటీ లేదు, ఇవన్నిటికీ వీఆర్ పేయింగ్ ద ప్రైస్. ఇదేంటంటే భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలి. ఒకటి వాళ్ళు చేసిన దానికి వాళ్ళని అకౌంటబిలిటీ తీసుకురావడం, రెండు భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా ఉండటం, వీటన్ని రెండింటి మీద ఆలోచిస్తున్నారా? రాకుండా తప్పించుకుని తిప్పుతున్నారని చెప్తున్నారు పోలీసులు, ఆ విధంగా వాళ్ళు పట్టుకోలేకపోతున్నారా, లేకపోతే ఏంటి అసలు? అంటే చిత్తశుద్ధి లేదా పోలీసులు వాళ్ళకి అరెస్ట్ చేయడానికి కానీ వాళ్ళు పట్టుకోవడానికి కానీ, లేదంటే వాళ్ళకి తిరుగుతున్నారా, ఏంటి సార్? లెట్ ద పోలీస్ డూ దేర్ జాబ్, లెట్ మీ డూ మై జాబ్, నా పని నేను చేసుకున్నాను, వాళ్ళ పని వాళ్ళు చేయాలి కదా. గత గవర్నమెంట్ లో అయితే ఎక్కడున్నా కూడా పట్టుకొచ్చేవాళ్ళు చెప్తున్నారు వాళ్ళు, ఢిల్లీ నుంచి కూడా పట్టుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి. అలా అనిపించట్లేదా ఇప్పుడు? ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు గారి మీద నందిగామలో దాడి చేసిన వాళ్ళు సింపుల్ గా కోర్టుకు వెళ్లి వచ్చి మేము బయటకు వచ్చేసామని చెప్పి కాలర్ ఎగరేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఎట్లా అంటే నేను అంటే నేను ఒకటి లా అండ్ ఆర్డర్ హోమ్ నేను చేయట్లేదు. సో మీరు ఇది అడగాల్సింది, మీరు ముఖ్యమంత్రి గారిని అడగాలి. కూటమి ప్రభుత్వం కాబట్టి కరెక్టే. అలాగే ఇప్పుడు పంచాయతీరాజ్ గురించి అడిగితే నేను చెప్పగలను కొన్ని. ఇది మా ఇంటర్నల్ గా ఏం జరుగుతుందో ఒకసారి మీరు చెప్పిన అన్ని ఖచ్చితంగా నేనే దాన్ని తప్పించుకోవట్లేదు కదా, కానీ ఒక మాట చెప్పేటప్పుడు కొంచెం బాధ్యతగా చెప్పాలి. సో మీరు మా మీడియా మిత్రులు అడిగారు ఢిల్లీలో, ఇవన్నీ నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి హోంమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. ఏం చెప్పమంటారు చెప్పండి, మీ మాటకు నేను తీసుకెళ్తాను. అంటే మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టినప్పుడు, అంత ధైర్యంగా ఆంధ్ర పోలీసు ఈ రోజు ఆంధ్ర పోలీసు ఎందుకు తట్టుపాయిస్తున్నారు అడగాలి కదా, ఖచ్చితంగా అడుగుతా.